హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంజై క్రియేషన్స్ ఈరోజు నేను బియ్యంతో వడియాలు చేయబోతున్నానండి మొన్నటిలా కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాను ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఫ్రెండ్స్ సేమ్ అలాగే కానీ కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేయబోతున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేనైతే రెండు గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను ఈ యొక్క బియ్యాన్ని నీటితో రెండు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రెండు సార్లు మంచిగా కడిగి మరికొన్ని వాటర్ వేసి ఒక గంట రెండు గంటల సేపట్ల మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్నట్లయితే మిక్సీ పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి చూసారు కదా ఈ యొక్క ఇప్పుడు రైస్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి రెండు సార్లు కొన్ని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి కొంచెం మంచిగా మెత్తగానే పట్టుకోవాలి ఎప్పుడు ఎన్నడూ చేయని వారు కూడా ఈ యొక్క వీడియో చూసి వడియాలు చేయొచ్చండి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ వడియాలు మంచి కొలతతో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఇలా సన్నం మనం మిక్సీ పట్టుకోవాలండి సపరేట్ ఒక డేక్షలోకి ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక స్పూన్తో ఇలా మంచిగా కలుపుకోవాలండి ఎలాంటి ఉండల్లాగా లేకుండా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా కొన్ని వాటర్ అవసరమైతే వేసుకొని విధంగా ఎలాంటి ముద్దలు లేకుండా మనం కలిపి పెట్టుకోవాలి ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద డేక్షలో కొన్ని వాటర్ అనేది వేసుకోవాలండి నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా రెండు గ్లాసులకి ఎనిమిది గ్లాసుల వాటర్ని యాడ్ చేశానండి అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని చాలా మంచిగా మరిగించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న రైస్ పిండి ఉంది కదా దాన్ని బియ్యం పిండిని మనం ఇందులోకి నెమ్మదిగా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి నెమ్మదిగా మనం వంటని సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు చూస్తున్నారు కదా కొద్దిసేపు అయిన తర్వాత చక్కగా ఉడుకుతుందండి సిమ్లోనే మనం ఈ విధంగా ఉడికించుకోవాలి రైస్ని మనం మిక్సీ పట్టుకున్నట్లయితే మనం వేసే వడియాలన్నీ చాలా చక్కగా వస్తాయి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేశానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి నేను వన్ టీ స్పూన్ వాముని అలాగే వన్ టీ స్పూన్ నువ్వులని వేసి కలుపుతున్నానండి ఇలా మొత్తం కలిసేటట్టు కూడా మంచిగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో ఈ విధంగా ఉంటే మనకు వడియాలు అనేవి చక్కగా వేయడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు మనం వీటిని ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద అయినా సరే మనం వేసుకోవచ్చు ప్రజెంట్ నేనైతే ఎండలోకి వచ్చేసానండి ఈ విధంగా నేను ఒకటి వేసాను కింద క్లాత్ ఇప్పుడు ఈ యొక్క డెక్షలో నుండి మనం నేను ఒక చిన్న డెక్షలోకి కొద్దిగా తీసుకుంటున్నాను తీసుకొని మనం మంచిగా వేసుకోవాలి చూపిస్తాను వీడియోలో ముందు వీడియోలో వచ్చేసి నేను మురుకులలాగా వేసానండి ఇందులో అయితే నేను మనం పాపడాలు తింటాం కదా ఆ స్టైల్లో వస్తాయండి ఇవి వడియాలు చాలా బాగుంటాయి మన తెలంగాణలో అయితే చాలా బాగా వేస్తారండి ఇవి చాలామంది ఇళ్ళల్లో సమ్మర్లో వేసి పెట్టుకుంటారు ఇంకా సంవత్సరం వచ్చేసరికి కూడా ఇవి చాలా బాగుంటాయండి తింటూ ఉంటే సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా లైన్గా వేశాను సాయంత్రం వచ్చేసరికి ఈ విధంగా ఉన్నాయండి ఇలా ఎండినా వాటిని ముందు వీడియోలో చూపించినట్టుగా మనం తీసేసుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్